ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కంది మండలంలోని పలు గ్రామాల్లో స్వయాన పెళ్లైన ఆడపడుచుల వారి ఇంటికెళ్లి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. నూతనంగా పెళ్లైన వారి ఇంటికి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ రాకతో ఆనందం వ్యక్తం చేస్తూ హిందూ సాంప్రదాయం ప్రకారంగా బొట్టు పెట్టి హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేని పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. అందులోనూ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ గారు స్వయంగా ఇంటికి వచ్చి చెక్కులు పంచడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో ముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. బంధువైనడు కష్టపడేటి బతుకులు ఎన్నో కావడి బద్దల మోస్తున్నాడు. 6 కిలోల బియ్యము ఇచ్చి పేదల కలి తీరుస్తుండు, తట్టు తాకిన పట్టు వీడని అనుపేతనకు లేదన్నాడు. మిషను భగీరథ తెచ్చిండు మన ఎండిన గొంతులు తడిపిండు, పేదల కన్నీళ్లు తుడిచిండు పెద్ద కొడుకులా నిలిచిండు. ప్రపంచమిటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది, అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో ముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. పాలనలో దళితులు ఆగమై అల్లాడిపోయిరని, మనిషికి 3 ఎకరాలను పంచిన కరుణమయుడు మన కల్వకుంట్ల, పల్లె పల్లెల అలంకరణ మన ప్రగతి పదంపై సీఎం తపన, రామజ్యోతిని వెలిగించిండు అంధకారము తొలగించిండు, బడుగుల ఇంట చదువుల పంట పండించుటే కర్తవ్యము అంట, సన్న బియ్యముతో అన్నము పెట్టిన చంద్రశేఖరుకు చేతులెత్తిరి. ఓ ప్రపంచమిటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది, అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో ముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ. దేశము హర్షిస్తుంది, అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో ముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. మేలోర్వని పాలోని కుట్రలతో పడవబడ్డ మన పల్లె కుంటలు, మిషను కాకతీయ పథకముతోటి మన ఊరి చెరువులు, వలస పాలనలో విసిగిపోయి చితికిపాయే మన అన్నదాతలు, కోతల్లేని కరెంటుతో కేసీఆర్ మార్చే మన నుదుటి రాతలు, ఆడ జన్మ పేదింటి భారమని కరగదీస మన కన్న తల్లులకు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిల వరముగా ఇచ్చిన గరువు కేసీఆర్. ఓ ప్రపంచమిటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది, అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో ముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని.
బంధువైనడు. కష్టపడేటి బతుకులు ఎన్నో కావడి బద్దల మోస్తున్నాడు. 6 కిలోల బియ్యము ఇచ్చి పేదల ఆకలి తీరుస్తుండు. తట్టు తాకిన పట్టు వీడని అలుపే తనకు లేదన్నాడు. మిషను భగీరథ తెచ్చిండు, మన ఎండిన గొంతులు తడిపిండు, పేదల కన్నీళ్లు తుడిచిండు, పెద్ద కొడుకులా నిలిచిండు. ఓ ప్రపంచమిటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో ముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. పాలనలో దళితులు ఆగమై అల్లాడిపోయిరని, మనిషికి 3 ఎకరాలను పంచిన కరుణమయుడు మన కల్వకుంట్ల. పల్లె పల్లెల అలంకరణ మన ప్రగతి పదంపై సీఎం తపన. రామజ్యోతిని వెలిగించిండు, అంధకారము తొలగించిండు. బడుగుల ఇంట చదువుల పంట పండించుటే కర్తవ్యము అంట. సన్న బియ్యముతో అన్నము పెట్టిన చంద్రశేఖరుకు చేతులెత్తిరి. ఓ ప్రపంచమిటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో ముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. కోతులు వాపసు పోవాలని, వానలు వాపసు రావాలని, భవిత భారము కావద్దన్నాడు, హరితహారము బాధ్యతన్నాడు. కాయ కష్టముతో కరుగుతున్నారని, నేల ఒడిలు తల దాచుకున్నారని, డబుల్ బెడ్రూమ్ నిర్మాణంతో కలల సౌదము కలిగించిండు. కోటకరాలకు నీరందించగా, అన్నదాత ఆశలు చిగురించగా, బంగారు తెలంగాణ దిశగా, మచ్చలేని పరిపాలన సాగగా. ఓ ప్రపంచమిటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో ముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని.
కంది మండలంలోని 14 గ్రామాలలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి శక్తుల పంపిణీ కార్యక్రమంలో భాగం వచ్చినటువంటి అన్ని గ్రామాల సర్పంచులు, మా మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గారు, సర్పంచుల పూర్వ అధ్యక్షుడు, రాష్ట్రం సాధించేటటువంటి సందర్భంలో నా తెలంగాణ దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలి, ఈ రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రం అవ్వాలి, పేదరిక నిర్మూలన జరగాలి, పేద బలహీన బడుగు అట్టడుగు వర్గాలకి పూర్తి స్థాయిలో చేయూతనిచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి ఆనాడే సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పాలని తానే స్వయంగా రాసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ సంక్షేమంలో దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా, 29వ చిన్న రాష్ట్రం, 40,000 కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం. మన రాష్ట్రంలో మరి గత సమైక్య పాలనలో నష్టపోయినటువంటి నష్టాలు మళ్ళా ఎక్కడ కూడా ఎవళ్ళకి అటువంటి నష్టాలు కలగొద్దనే ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆనాడే ఉద్యమ సమయంలో ఊరూరా తిరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని తండాల్లో స్వయంగా ఆయన వెళ్ళి అక్కడ నిద్ర చేసి అక్కడ పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయి పెళ్ళిళ్ళు చేయడానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యక్షంగా చూసి చలించిపోయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం వస్తే కంపల్సరీ కళ్యాణ లక్ష్మి ద్వారా వాళ్ళని ఆదుకోవాలని చెప్పాలని, గిరిజన తండాలలో ఆయన చూసినటువంటి సందర్భం, పెళ్లికి సంబంధించి పెళ్ళి పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏర్పాట్లన్నీ చేసుకున్నాక ఇల్లు తగలబడితే వాళ్ళు పడ్డటువంటి యాతన చూసి చెల్లించిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట 51,00,000 రూపాయలతో, తర్వాత 75,116 రూపాయలతో, మరి మొన్న ఏప్రిల్ మాసం నుంచి 1,00,116 రూపాయలు మరి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అందిస్తున్నటువంటి మరి సంక్షేమ కార్యక్రమం భారతదేశానికే ఒక తలమానికమైనటువంటి ఆదర్శంగా తీసుకునేటటువంటి స్కీమ్. మనకు తెలుసు పక్క రాష్ట్రాలకు సంబంధించి కానీ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కానీ, అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు సైతం మీరు చేపడుతున్నటువంటి సంక్షేమం ఈరోజు గొప్ప సంక్షేమం చేపట్టి మరి దేశానికి ఒక ఆదర్శంగా ఉంటుందని చెప్పాలని కితాబులు ఇచ్చినటువంటి సందర్భం, దేశం అబ్బురపోయేటటువంటి మరి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదట ఈ నియోజకవర్గానికి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి తరఫున నా తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,919 మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అందుకున్నటువంటి ఆ కుటుంబాలందరికీ మరి నేను కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ప్రత్యక్షంగా ఈ కంది మండలానికి సంబంధించి 54 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించడం జరిగింది. ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజకవర్గంలో 11,20,00,000 రూపాయలు మరి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అందించడం జరిగింది. అంటే ఇది ఓన్లీ మైనార్టీలకు సంబంధించి, మరి అదే కాకుండా బీసీలకి, మరి అదే కాకుండా గిరిజనులకి ఇస్తూ ఓసీలలో కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి చెక్కులు అందించడం జరుగుతూ ఉంది. మరి ఇంత గొప్పగా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి రాష్ట్రంలో రైతు కూడా ఒక రాజుగా బ్రతకాలి, రైతు మరి ఈరోజు గొప్పగా ఒక ఆత్మాభిమానంతో బ్రతకాలి అనే గొప్ప ఆలోచనతో మరి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రైతుకు సంబంధించి లాగోడి ఇచ్చినటువంటి రాష్ట్రాలు లేవు, ప్రభుత్వాలు లేవు. కానీ ఒక స్వర్ణయుగం రావాలి, రైతుకు ఈరోజు గొప్పగా
తను బతకడానికి సంబంధించి ఒక లాగోడిని అందించాలనే దాంట్లో మరి బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలు పెట్టి మరి ఈరోజు మొదటి విడతగా 6,000 కోట్ల రూపాయలతో మరి 58 లక్షల రూపాయలు 58 లక్షల మందికి మరి ఈరోజు 4,000 రూపాయలు మొదటి విడతగా అందించినటువంటి కార్యక్రమంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు దాన్ని వక్రీకరించే వాళ్ళకి సంబంధించి వాళ్ళ కాళ్ళ కింద నేల కదిలిపోయి ఈరోజు వాళ్ళకి ప్రకంపనలు వచ్చేసి తప్పుగా మాట్లాడుతున్నటువంటి సందర్భం వింటున్నాం. అక్కడక్కడ ఒక మాట ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో గత పాలకులకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఎక్కడ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. గతంలో 9 గంటలు కరెంట్ ఇస్తామని పగలు 3 రాత్రి 3 కరెంట్ ఇస్తే మరి ఆ కరెంటుకు సంబంధించినటువంటి స్విచ్ చేయడానికి వెళితే ఆ రాత్రి పూట పాము కాటుకు కానీ కరెంట్ షాక్కు కానీ చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాగానే అసెంబ్లీలో మొట్టమొదట మాట్లాడినటువంటి మాట, నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వాలి రైతుకి అన్న ఒక ఆలోచన ఉంది. ఈ రాష్ట్రంలో కూడా కనురెప్ప పాటు కరెంటు పోకుండా నేను ఆ ఆలోచనతో అది సాధించాలనే ఆలోచన ఉంది అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు వ్యంగ్యంగా మాట్లాడుతూ అది ఇవ్వటం అనేది సాధ్యమే కాదు, నువ్వు అసాధ్యాన్ని ముందరేసుకొని నేను చేస్తా అని చెప్పను అనటం మరి రోజు నవ్వులాట కింద వస్తుంది. మరి ఒకవేళ అట్లా జరిగితే కనుక నేనే ప్రచారం చేస్తా మీ పార్టీ గురించి అని చెప్పనని ఒక పెద్ద మనిషి ఒక అనుభవజ్ఞుడైనటువంటి విఘ్నుడైనటువంటి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు మాట్లాడారు. అది అసెంబ్లీ సాక్షిగా అది రికార్డెడ్, అది ముందు రికార్డెడ్, అది వారి విఘ్నత. కానీ ఈరోజు ఏమంటున్నారు, 24 గంటల కరెంటు రైతుకు అవసరమా, 24 గంటలు అవసరమే లేదు, అనవసరంగా ఇచ్చేసి మీరు ఏదో గొప్పలు చెప్పుకుంటారని మాట్లాడుతున్నారు. కానీ రైతులు మరి ఆనాడు కరెంటు ఇవ్వకపోతే, కరెంటు రాకపోతే, కరెంటు నాణ్యమైనది లేకపోతే, మోటార్లు కాలిపోతే మెకానిక్ల దగ్గరికి మెకానిక్ల చుట్టూ తిరగటం కానీ కరెంటు ఇవ్వాలని చెప్పాలని సబ్ స్టేషన్ల మీద ధర్నా చేయటం కానీ రోడ్డు ఎక్కేసి హైవేలు దిగ్బంధం చేయటం కానీ ఇవన్నీ చేస్తే అప్పుడే మర్చిపోతామా? మరి అదే కాకుండా విత్తనాలకు సంబంధించి, ఎరువులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా వాళ్ళకి సకాలంలో అందించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు మీరు గొప్పలు చెప్పుకొని మళ్ళీ అధికార దాహం కోసం మీరు వెంపకాడుతూ ఉన్నారు. ప్రజలు కానీ రైతులు కానీ నమ్మరు కాక నమ్మరు. ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ 2019లో కూడా మీ రాజకీయ పార్టీని భూస్థాపితం చేస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. రాజకీయంలో మీరు ఎంతసేపు ప్రజలకు సంబంధించిన క్షేమం పట్టదు, రైతులకు సంబంధించిన క్షేమం పట్టదు. రైతులకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆత్మీయ బంధువుగా వివరిస్తే మీరు ఒక రా బంధువుగానే ఉన్నారు, తప్పించి చేసింది ఉద్ధరించింది ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుకు సంబంధించి మరి గిట్టుబాటు ధరకు సంబంధించి కానీ, పెట్టుబడికి సంబంధించి కానీ, కరెంటు కానీ, నీళ్లకు సంబంధించి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఒక రైతు బిడ్డైనటువంటి ముఖ్యమంత్రి గారు రైతు క్షేమంగా ఉండి ఈరోజు రైతు ఒక అన్నం పెట్టే రైతన్న ఈ దేశానికి ఒక వెన్నుముక అని చెప్పాలని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఆచరణ అమలులో ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలని ఈ రాష్ట్రం రాగానే మొట్టమొదటి 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. చిన్న రాష్ట్రం, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుకు సంబంధించి మరి రాబోయే 15 ఆగస్టుకి మరి రైతు బీమా పథకం ద్వారా కూడా 57 లక్షల మంది రైతులకి ఈరోజు ఆ బీమా కల్పించేటటువంటి మరి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. మరి 2వ విడతకు సంబంధించి, రైతుకు సంబంధించి కూడా నవంబర్లో మళ్ళా అందరికీ కూడా రైతులకు సంబంధించి 2వ విడత 4,000 రూపాయలు ఎకరాకి మరి ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది. మరి ఈ రాష్ట్రంలో ఈ మొత్తం అంటే మహబూబ్నగర్ కానీ, ఖమ్మం కానీ, ఇటు ఈ కాళేశ్వరం ద్వారా కానీ 1 కోటి ఎకరాల మాగాణి కావాలి. మరి రాష్ట్రంలో ఇంకా 1,23,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగుకు నీరు అందించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గతంలో తాగటానికి సంబంధించినటువంటి నీళ్ళ విషయంలో కూడా వేసవికాలం వస్తే రోడ్డెక్కి మరి ధర్నాలు, రాస్తా రోకోలు జరిగినటువంటి సందర్భం, అసెంబ్లీ జరిగితే కుండల ప్రదర్శన జరిగింది, అసెంబ్లీ జరిగేటటువంటి సందర్భంలో కరెంటు రాకపోతే కంకుల ప్రదర్శన జరిగేది, దీపాలు లాంతర్లు పట్టుకొని తిరిగేటటువంటి సందర్భం. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ ఉండేటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సంతోషంగా ఉండేటటువంటి సందర్భాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారు. మరి రాష్ట్రంలో మహిళలకు కూడా ఒక ఆత్మాభిమానంతో బ్రతకాలి, మహిళలను నిలువెత్తు గౌరవించాలన్న ఉద్దేశంతో మరి గతంలో ఒక సర్కారు దవాఖానకి ఒక గర్భిణీ స్త్రీ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉన్నటువంటి సందర్భం. నేను కోను బిడ్డ సర్కారు దవాఖానకు అని చెప్పాలని పాటలు కూడా వాడుకున్నటువంటి సందర్భం. కానీ ఈరోజు ప్రభుత్వ దవాఖానాల్లో
నైపుణ్యవంతులైనటువంటి డాక్టర్లతో ఈరోజు పూర్తి స్థాయి మరి మందులు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మనం ప్రభుత్వ ఆసుపత్రిని చూస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయినటువంటి మరి ఆ పాపకి కేసీఆర్ కిట్ ఇచ్చి మరి మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనందరికీ తెలుసు. మనం గతంలో అయితే మరి ఇంటి నుంచి ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి ప్రైవేట్ వాహనాల్లో లేకపోతే ఇంకేదో మాట్లాడుకునే పరిస్థితి, కానీ ఈరోజు అమ్మఒడి ద్వారా హాస్పిటల్కు తీసుకెళ్ళటం కానీ శిశువు జనించిన తర్వాత ఇంటి దానికి తీసుకెళ్ళి తీసుకొచ్చి క్షేమంగా వదిలిపెట్టే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. మరి ఈ ప్రభుత్వం మరి ఈరోజు ఇంత గొప్పగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈరోజు మా ద్వారా ఈ కళ్యాణ లక్ష్మీ సాది ముబారక్ చెక్కులు అందించే కార్యక్రమం కానీ రైతులకి ఈరోజు రైతు మరి లాగోడికి సంబంధించి అందించే చెక్కులు కానీ ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఒక శుద్ధి చేయబడేటువంటి నీళ్లు ప్రతి ఇంటికి అందించేటటువంటి కార్యక్రమం మరి ఇవన్నీ జరగటం అనేది ఇవన్నిటిలో మేము భాగస్వామ్యం పంచుకోవటం మిషన్ కాకతీయ ద్వారా కూడా ఈరోజు చెరువులు కుంటలు కూడిక తీరదిద్దన కార్యక్రమం ఇవన్నీ కూడా మరి జరిగే దాంట్లో మేము అందరం భాగం పంచుకునేటటువంటి అవకాశం కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా వారికి శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఎక్కడ అలజడి కానీ అల్లకల్లోలు కానీ మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఈ రాష్ట్రం నిలిచింది. పండగలను సైతం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఢిల్లీ సర్కార్ కానీ ఇతర రాష్ట్రాలు చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు రంజాన్ పండుగ కానీ క్రిస్మస్ పండుగ కానీ దసరా కంటే ముందు వచ్చే బతుకమ్మ పండుగ కానీ అధికారికంగా చేస్తున్నటువంటి సందర్భం మరి ఇంత గొప్పగా చేస్తూ మరి ఈరోజు పేదరిక నిర్మూలన జరగాలనే గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాడు. పేదలకు సంబంధించి గత 10 సంవత్సరాల్లో ఇదే కంది మండలం కొత్తగా ఏర్పడినటువంటి ఈ మండలం మొదటి సంగారెడ్డి మండలం, ఈ మండలంలో కూడా గత 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూములు పేదలకు ఇస్తే ఆ పేదల దగ్గర లాక్కొని మరి ఈరోజు వాటిని వాళ్ళ సొంతం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఈరోజు కంది మండలంలో ధర్మసాగర్ భూమి పేదలకు ఇచ్చినటువంటి భూమిని 63 ఎకరాలు తన బినామీ పేర్లతో మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు చేయించినటువంటి సంఘటన. మరి అదే కాకుండా 615 సర్వే నెంబర్ కందిలో పేద ఫకీర్లకు ఇచ్చినటువంటి భూమిని లాక్కొని ఆయన అనుయాయుడైనటువంటి రామకృష్ణారెడ్డి వాళ్ళ భార్య పేరు మీద చేపిస్తే ప్రభుత్వం లాక్కున్నటువంటి సందర్భం. చెరియాల గ్రామంలో 277 సర్వే నెంబర్లో 4 ఎకరాల 6 గుంటల భూమి ప్రభుత్వ భూమిని వాళ్ళ స్వయాన భార్య అక్క పేరు మీద చేపించినటువంటి సందర్భం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకుళ్ళలు కథలు చేసినటువంటి సందర్భం. ఈరోజు ఆయన పేదవాళ్ళ పొట్టగొట్టి పేదవాళ్లకు సంబంధించిన భూమి ఎక్కడ ఉంటుందో రెక్కలు చెగిరిపోతాయి అనే భయానకమైనటువంటి వాతావరణం గతంలో ఉండింది. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత జీవనం ఈరోజు అన్నదమ్ముల్లా కలిసిపోయేటటువంటి పరిస్థితి మత సామరస్యానికి ప్రతీకగా శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశానికి ఒక ఆదర్శంగా నడిపిస్తున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు జరుగుతున్నటువంటి సంక్షేమం అభివృద్ధికి సంబంధించి ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే మరి ఈరోజు మేము కూడా గ్రామాలకే వెళ్ళి గ్రామంలో ఆ చెక్కులు అందించే దాంట్లో మరి మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ మమ్మల్ని వాళ్ళు మన స్వాగతించి మాకు తిలకం పెట్టి మంగళాదులతో స్వాగతం పలకటం కూడా మేము చాలా గొప్పగా ఆనందపడతా ఉన్నాం. మరి అదే కాకుండా మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏమన్నా సమస్యలు ఉంటే కూడా రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఎవరికైనా పెన్షన్ రాకపోయినా అక్కడ స్ట్రీట్ లైట్లకు సంబంధించి ఇబ్బంది ఉన్నా శానిటేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా మంచినీళ్ళకు సంబంధించి ఇబ్బంది ఉన్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో స్వయంగా ఆ గ్రామానికి వచ్చి ఆ ఇంటికి వెళ్ళి ఆ కళ్యాణ లక్ష్మీ సాది ముబారక్ చెక్ ఇవ్వటం మరి అక్కడ పని చేసుకునే వాళ్ళకి పనికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళేదానికి సంబంధించి ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా వ్యయ ప్రయాసాలకు సంబంధించి ఖర్చుతో కూడుకున్నటువంటి భారం పడకుండా మేమే స్వయంగా వచ్చి వెళ్ళి ఇవ్వటం అనేది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సందర్భంగా మరి గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామంలో కూడా అందరూ కూడా ఆనందపడుతున్నటువంటి సందర్భంగా మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చెక్కులు అందుకుంటున్నటువంటి వాళ్ళకి మరి మేము కూడా హృదయపూర్వకంగా వారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ప్రజాప్రతినిధులకి పాత్రికేయులకి
అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నేను వారికి అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.